हाय फ्रेंड्स नेनु मी वेंकटेश्वर रेड्डी मरी ई वीडियोलो 7th क्लास सोशल न्यू सिलेबस नु बेस चेसुकोनी 2021 न्यू सिलेबस नु बेस चेसुकोनी सोशल 4th लेसन दिल्ली सुल्तानुलु मरी ऑलरेडी ई वीडियोस ई टॉपिक नु बेस चेसुकोनी पार्ट 1 डिस्कस चेसाम फ्रेंड्स नेक्स्ट पार्ट 2 ओकेना दानी कंटिन्यूशन लो पार्ट 1 लो मीकु दिल्ली सुल्तानुलो यॊक्क వంశాలేంటీ వాటి యొక్క స్థాపకులు ఎవరు ప్రముఖ పాలకులు ఎవరు వారి యొక్క కాలం ఏంటి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది మరి ఆ వీడియో కూడా చూడండి మరి ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ సుల్తాన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే భారతదేశ చరిత్ర కాలాలు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే క్రీస్తు శకము 8వ శతాబ్దం వరకు ప్రాచీన యుగము క్రీస్తు శకం 8 నుండి 18వ శతాబ్దం వరకు మధ్య యుగము క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతము ఆధునిక యుగము సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు ఏ యుగం అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది ప్రాచీన యుగం సో మ్యాచ్ ది ఫాలోయింగ్ లో అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ చరిత్ర అంటే ఏంటి మనం చరిత్రను ఎందుకు చదవాలి అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే గతాన్ని అధ్యయనం చేయడమే మనకి ఏమవుతుంది చరిత్ర అంటే చరిత్ర అంటే ఏంటి ఫ్రెండ్స్ గతాన్ని అధ్యయనం చేయడము మరి మనకు చరిత్ర అనేది ఏ విధమైనటువంటి అంశాలను తెలియజేస్తుంది అదే విధంగా ఏ విధంగా మనకు చరిత్ర అనేది ఉపయోగపడింది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గతానికి చెందినటువంటి వివిధ అంశాలను రుజువులుగా అనేక రూపాలలో ఆధారాలను చరిత్ర అనేది అందచేస్తుంది అదే విధంగా చరిత్ర వివిధ కాలాల్లోని ప్రజలు వారి సామాజిక జీవనం ఏ విధంగా ఉండేది వారి యొక్క నియమ నిబంధనలు ఏ విధంగా ఉండేటివి సాంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేవి అనేది కూడా మనకు చరిత్ర అనేది తెలియజేస్తూ ఉంటుంది అదే విధంగా వివిధ ప్రదేశాల్లోని మానవ సమాజాలకు చెందినటువంటి అనేక విషయాలను కూడా చరిత్ర తెలియజేస్తుంది నెక్స్ట్ మెరుగైన పద్ధతిలో గతాన్ని తెలుసుకోవడానికి చరిత్రను అధ్యయనము చేస్తాము అదే విధంగా చరిత్ర నైతిక పరమైనటువంటి అవగాహనకు మరియు దేశంలో తదాత్మకతకు దోహదం చేస్తుంది మంచి పౌరసత్వం కోసము చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరము అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చరిత్ర అంటే ఏమిటి మనకు చరిత్ర ఏమి తెలియజేస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి ఆధారాలు మనం అబ్జర్వ్ చేస్తే పురావస్తు ఆధారాలు మరి డయాగ్రామ్స్ రూపంలో ఇచ్చాడు ఫ్రెండ్స్ అక్కడ కుండలు బొమ్మలు పరికరాలు ఆభరణాలు అదే విధంగా అంటే కళాఖండాలు అన్నమాట అవి నాణేలు శాసనాలు వచ్చేసరికి మనకు శిలా శాసనాలు దేవాలయ గోడ శాసనాలు లోహ స్తంభము మరి స్మారకాలు వచ్చేసరికి ప్రాంతాలు కోటల దేవాలయాలు స్తూపాలు మఠాలు ఇవన్నీ మనకు పురావస్తు ఆధారాలుగా చెప్పుకోవచ్చు మరి ప్రాంతాల పరంగా చెప్పుకుంటే హంపి అనేది మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు కోటల పరంగా కొండపల్లి దేవాలయాల పరంగా తిరుపతి స్తూపాల పరంగా అమరావతి మఠాల పరంగా తపాంగ్ అనేటివి మనము పురావస్తు ఆధారాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ లిఖిత ఆధారాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇతిహాసాలు పద్యాలు విదేశీ యాత్రికుల కథనాలు భారతీయుల రచనలు అదే విధంగా జానపద కథలు ఇవన్నీ మనము లిఖిత ఆధారాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ లోని ముఖ్య పాలకులు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే తోమారా వంశానికి చెందిన రాజపుత్రులు దిల్లికా లేదా దిల్లికాపుర నుండి నిర్మించి రాజధాని చేసుకుని పాలించారు అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి తోపారా వంశానికి చెందినటువంటి రాజపుత్రులు ఓకేనా రాజధానిగా ఎక్కడి నుంచి పరిపాలించారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దిల్లికా లేదా దిల్లికాపుర మరి వీరు 12వ శతాబ్దపు మధ్య కాలంలో అజ్మీర్ కు చెందిన చౌహానుల చేత ఓడించబడ్డారు ఇక్కడ చూడండి ఒక్కసారి ఆ తోమార్ వంశానికి చెందినటువంటి రాజపుత్రులు ఎవరి చేత ఓడించబడ్డారు అంటే అజ్మీర్ కు చెందిన చౌహానుల చేత ఓడించబడ్డారు చహమనులు అంటాం ఓకేనా 8వ శతాబ్దం మధ్య కాలంలో అంటే 12వ శతాబ్దపు మధ్య కాలంలో నెక్స్ట్ తోమార్ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది అంటే కింది వాణిలో ఎవరి కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది అంటే తోమర్ చౌహాన్
నెక్స్ట్ 16వ శతాబ్దం తొలనాటి కాలంలో జరిగినటువంటి తురుష్కుల దండయాత్రను రాజపుత్ర రాజవంశం సమర్థంగా ఎదుర్కోవడం కూడా జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే క్రీస్తు శకం 1192 సంవత్సరంలో మహమ్మద్ గోరి 2వ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ చూడండి, పృథ్వీరాజ్ చౌహాన్ ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఎవరు అంటే మహమ్మద్ గోరి. ఓకేనా, ఏ సంవత్సరంలో అంటే క్రీస్తు శకము 1192వ సంవత్సరంలో. మరి దీనితో గంగా యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలన పరిధిలోకి వెళ్లిపోయింది. మహమ్మద్ గోరి హత్యానంతరము అతని ప్రతినిధి అయినటువంటి కుతుబ్బీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీస్తు శకము 1206లో ఢిల్లీ పాలకులుగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి, ఆ బానిస వంశాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఏ వంశాన్ని స్థాపించారు అంటే బానిస వంశము. దానికి ఇంకో పేరేంటి ఫ్రెండ్స్, ఇక్కడ మామ్లుక్ అంటాం. అంటే మామ్లుక్ అంటే అర్థం ఏంటి అంటే బానిస అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. భారత ఉపఖండంలో ఎక్కువ భాగము ఢిల్లీ సుల్తాన్ల పాలన కింద కొనసాగింది. అంటే ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల పాలన కింద భారత ఉపఖండం అనేది ఎక్కువగా ఎవరి పాలన క్రింద కొనసాగింది అంటే మనకి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల పాలన అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. మరి ఢిల్లీ సుల్తాన్ల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ సపరేట్ గా ఒక వీడియోని చేశాం ఫ్రెండ్స్. ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఢిల్లీ సుల్తాన్ మొత్తము 5 వంశాలకు సంబంధించినటువంటి పాలకులు ఎవరు, ఏ కాలము, అక్కడ ఆ వంశంలో ఉండేటువంటి ప్రముఖ పాలకుల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఒక స్పెషల్ వీడియో అయితే చేశాము. ఆ లింక్ యొక్క అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అది కూడా వాచ్ చేయగలరు. మరి వీటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఢిల్లీ సుల్తాన్ల కాలక్రమము, దీని గురించి సపరేట్ గా ఒక స్పెషల్ వీడియోని చేశాం ఫ్రెండ్స్. ఆ వీడియో చూస్తే మీకు దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఆ స్థాపకుల యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. పక్కాగా ఆ టేబుల్ చాలా ఇంపార్టెంట్, బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి కాన్సెప్ట్ అది. నెక్స్ట్ కంటిన్యూషన్ లో సామాజిక రాజకీయ ఆర్థిక జీవనం, మరి ఒక్కసారి పరిపాలన అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే రాజ్యంలో సుల్తాన్ సర్వాధికారి. మరి పరిషత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారము పరిపాలన జరుగుతుంది. మరి రాజ్యాన్ని ఇక్తాల్, పిక్లు, పరిగణాలు మరియు గ్రామాలుగా విభజించారు. ఇక్కడ చూడండి, ఈ క్రింది వాణిలో రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు అని అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇక్తాలు, షిక్లు, పరిగణాలు మరియు గ్రామాలుగా విభజించారు. మరి గ్రామ పరిపాలన కేంద్రము జోక్యం చేసుకోదు. అంటే గ్రామ పరిపాలనలో కేంద్రం అనేది జోక్యం అనేది చేసుకోదు. నెక్స్ట్ పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పరిపాలనలోని అన్ని విషయాల్లో చక్రవర్తికి అత్యున్నత అధికారం ఉంటుంది. అంటే పరిపాలనలో ఎవరికి అత్యున్నత అధికారం ఉంటుంది అంటే చక్రవర్తికి ఉంటుంది. మరి రాజకీయ, న్యాయ, సైనిక, మత విషయాలకు చెందినటువంటి అధికారం ఎవరిది అంటే సుల్తాన్దే. ఇల్టుడ్మిష్ సైనిక అవసరాల కోసము బానిసలను కొనుగోలు చేసేవాడు. మరి పర్షియాలోని ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్షియాలో ఈ పద్ధతిని ఏమని పిలుస్తారంట, బందగాన్. అంటే అర్థమేంటి, బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని ఓకేనా పర్షియాలో ఏమని పిలుస్తారు అంటే బందగాన్ అని పిలుస్తారు. మరి ఈ బానిసలు నమ్మకస్తులు మరియు రాజుపై పూర్తిగా ఆధారపడడం వల్ల సుల్తాన్ ఈ వ్యవస్థపై విశ్వాసంగా ఉండేవాడు. ఖిల్జీ, తుగ్లక్ పాలకులు ఈ పద్ధతిని కొనసాగించేవారు. మరి బందగాన్లోని వారిలో సుల్తాన్కు నమ్మకస్తులైనటువంటి వారిని గవర్నర్లు మరియు సైనికాధికారులుగా నియమించుకునేవారు. ఇల్టుడ్మిష్ కాలంలో చిహల్ గని సర్దారులు కీలక పాత్ర పోషించేవారు. అంటే ఇక్కడ చిహల్ గన్ సర్దారులు కీలక పాత్ర ఎవరి కాలంలో పోషించేవారు అంటే ఇల్టుడ్మిష్ కాలంలో. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చిహల్ గని అంటే అర్థమేంటి చూద్దాం. పరిపాలనలో సహకరించడం కొరకు టర్కీస్ ప్రభుల చేత కూడినటువంటి ఇల్టుడ్మిష్ చే ప్రారంభించినటువంటి వ్యవస్థ. అంటే ఇక్కడ చూడండి, చిహల్ గని అనేటువంటి వ్యవస్థ ప్రారంభించిన వారు ఎవరు, ఇల్టుడ్మిష్. ఓకేనా, దీనినే తుర్కాన్ ఈ చిహ్లని లేదా చాలీసా అనేవారు. ఓకేనా, చాలీసా అంటే అర్థమేంటి, చిహల్ గని. ఓకేనా, అదేవిధంగా
చూడండి తుర్కాన్ ఈ చిహల్గని అని కూడా పిలిచేవారు సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణచివేయడానికి ఇది ఉపయోగపడుతుంది అంటే చిహల్గని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాని యొక్క ఉపయోగం ఏంటి అంటే సుల్తాన్లకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారిని అణచివేయటకు ఉపయోగపడేదే చిహల్గని అనేటువంటి ఒక వ్యవస్థ నెక్స్ట్ వన్ ఏక్తా పద్ధతి అంటే అర్థం ఏంటి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఏక్తాలుగా విభజించి సైనికాధికారులను నియమించారు వీరిని ఏక్తాదారులు లేదా ముక్తులు అని అంటారు ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు అంటే ఏక్తాలుగా విభజించారు మరి ఏక్తాలుగా విభజించి సైనికాధికారులను నియమించారు మరి వీరిని ఏమంటారు ఏక్తాదారులు లేదా ముక్తిలు అంటారు చాలా ఇంపార్టెంట్ బిట్టిది వీరు తమ ఏక్తాదులతో శాంతి భద్రతలు కాపాడుకోవడంతో పాటుగా సుల్తానుకు సైనిక రెవెన్యూ సేవలు కూడా అందించేవారు మరి ఏక్తాల నుండి వసూలు చేసినటువంటి రెవెన్యూ ఆదాయంను పరిపాలన అవసరాలు సైన్యం నిర్వహణ వంటి వాటికి వినియోగించేవారు మరి ఏక్తాదార్ పదవి వారసత్వంగా ఉండేదైతే కాదు పైగా వారికి తరచుగా ఒక ఇక్తా నుండి మరొక చోటికి బదిలీ ఉండేది మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్తా పద్ధతి అంటే అర్థం ఏంటంటే ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఓకేనా ఈ క్రింది వాళ్ళు ఏ విధంగా విభజించి సైనికాధికారులను నియమించారు అంటే అర్థం ఏంటంటే ఇక్తాలుగా అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు మరి ఇక్తాలను ఇక్తాదారులకు మరొక పేర్లు ఏంటి ముక్తులు అని కూడా అంటారు నెక్స్ట్ సామాజిక జీవనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విదేశీ ఇస్లామీయులు సమాజంలో ప్రముఖ స్థానంలో ఉంటూ అనేక సదుపాయాలు పొందుతూ పాలనను ప్రభావితం చేయగలిగేవారు భారతీయ ముస్లింలు బోధకులుగాను న్యాయాధికారులుగాను ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలో ఉండేవారు అంటే ద్వితీయ స్థానంలో ఆ ముస్లింలు ఓకేనా ముస్లింలు బోధకులుగాను న్యాయాధికారులుగాను ఉండేవారు అని చెప్పారు ఇక్కడ ఇతర ప్రజలు చేతి వృత్తులు కానీ ఇక్కడ కళాకారులు ఎవరైతే ఉంటారో ఆ కళాకారులు చేతి వృత్తులు వ్యాపారస్తులు దుకాణదారులు ఒకనా మొదలగు వారు శ్రామిక వర్గంగా పరిగణించేవారు విదేశీ ముస్లింలు స్థానిక ముస్లింలు అనే రెండు శాఖలు అనేటివి ఉండేటివి నెక్స్ట్ ఆర్థిక జీవనము వ్యవసాయము ప్రధాన వృత్తి రైతులు పండించిన పంటలో 1/3 వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇది ఇక్కడ ఓకేనా రైతులు పండించిన పంటలో 1/8 వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది అంటే 1/3 వంతు భాగాన్ని వస్త్ర పరిశ్రమ ప్రధాన పరిశ్రమ ఇక్కడ చూడండి అంటే ప్రధానమైనటువంటి పరిశ్రమ ఏగా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ వస్త్ర పరిశ్రమ అనేది చెప్పుకోవచ్చు వివిధ వృత్తులకు సంబంధించినటువంటి చూడండి కార్ఖానాలను సుల్తానులు స్థాపించారు విదేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం అనేది అమల్లో ఉండేది ఢిల్లీ దౌలతాబాద్ లక్నో లాహూర్ ముల్తాన్ మొదలైనవి దేశీయ వాణిజ్యంలో ముఖ్య నగరాలు ఇరాన్ అరేబియా ఆఫ్రికా చైనా యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం అనేది కొనసాగించింది మరి ప్రత్తి ముత్యాలు ధాన్యము నీలిమందు సముద్ర ముత్యాలు ముఖ్యమైనటువంటి ప్రధాన ఎగుమతులుగా చెప్పుకోవచ్చు అండి క్రింది వాళ్ళలో ప్రధాన ఎగుమతిగా కానిదేంటి లేదా అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగించినటువంటి నగరం ఏంటి ఓకేనా దేశీయ వాణిజ్యంలో ముఖ్య నగరం కానిదేంటి ఈ విధంగా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉండేటివి నెక్స్ట్ తమ్కా అంటే వెండి నాణ్యాలు జిటాల్ అంటే రాగి నాణ్యాలు ప్రామాణిక నాణ్యాలుగా వాడుకలో ఉండేటివి అంటే ప్రామాణిక నాణ్యాలుగా వాడుకలో ఉండేవి ఏమిటి లేదా వాడుకలో లేనిది ఏంటి అని అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంది మరి వెండి కొరతగా ఉన్నందున మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణ్యాలను జారీ చేయడానికి ఆదేశించినప్పటికీ నకిలీ నాణ్యాల ముద్రణకు వ్యతిరేకంగా సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యాడు దీని వలన సామాన్య ప్రజలు కూడా తమ ఇళ్లలో నాణ్యాల ముద్రణను ప్రారంభించారు పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి సుల్తాన్ ప్రజల వద్ద ఉన్నటువంటి రాగి నాణ్యాల బదులుగా వెండి బంగారు నాణ్యములను ఖజనాల్లో మార్పిడి చేయమని కోరినాడు దీనివల్ల ఖజానా ఖాళీ అయిందంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రామాణిక నాణ్యాలుగా వాడుకలో ఉన్నవి ఏంటి ఇక్కడ టంగా జిటాల్ అంటే టంగా అంటే వెండి నాణ్యాలు జిటాల్ అంటే రాగి నాణ్యాలు ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఇంకో బిట్ కూడా అడగచ్చు నకిలీ నాణ్యాలు ముద్రణకు ఓకేనా ఎవరి పాలనలో ఓకేనా నకిలీ నాణ్యాల ముద్రణ ప్రారంభమైంది ఎక్కువగా అంటే మనం ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ కళలు వాస్తుశిల్పం మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడినటువంటి వాస్తు నిర్మాణాలు కళలు అభివృద్ధి అనేటివి చెందినవి
మరి హిందూ వాస్తు శైలిలో అలంకరణ స్థానంలో రేఖాగణిత ఆకారాలు కాలిగ్రఫీ మొదలైనవి వచ్చి చేరాయి. అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి, అంటే ఏ ఆకారంలో అని అడగొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, రేఖాగణిత ఆకారాలు. మరి స్వదేశీ నిర్మాణాల్లో ట్రబియేట్ పద్ధతిని పాటించేవారు. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ బిట్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో స్వదేశీ నిర్మాణాల్లో ఏ పద్ధతిని పాటించేవారు అంటే ఆన్సర్ ఏమవుతుంది, ట్రబియేట్ పద్ధతి. మరి తర్వాత ఆర్క్యూట్ పద్ధతిని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. మరి భవనాల నిర్మాణంలో భారతీయ హస్తకళను వాడినటువంటి నిపుణులు శిల్పకారులను నియమించేవారు. అదేవిధంగా ఇండో ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి అవతరించింది. కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కవ్వత్ ఇల్ ఇస్లాం మసీద్ ఈ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి నిర్మాణాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో స్వదేశీ నిర్మాణాల్లో ప్రవేశపెట్టేటువంటి పద్ధతి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్, ట్రబియేట్ అనేటువంటి పద్ధతి. మరి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రబియేట్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఆర్క్యూట్ శైలి అనేది ఒక్కసారి చూడండి. రెండు నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలము పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనటువంటి తయారు చేయబడేవి. ఇక్కడ చూడండి ఒక్కసారి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రెండు నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలము పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి చేయబడినవి అనేది ఏ శైలి అంటే ఇక్కడ ఏ శైలి, ట్రబియేట్ శైలి. మరి తలుపులు కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చి నిర్మాణం ఉండేది ఏ శైలి అంటే ఆర్క్యూట్ శైలి. చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్.